నేడు బీజేపీ దళిత మోర్చా మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని రామదాస్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేపట్టారు. అనంతరం చౌరస్తా వద్ద రాస్తా రోకో నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ నిందితుల్ని అరెస్టు చేయాలి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. భయంస ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఈ ఘటన వెనుక ఏ మతస్థులకు ఉన్నా సరే, ఎవరి హస్తం ఉన్నా సరే, ఎంత పెద్దవారైనా సరే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై పోలీసు వ్యవస్థపై గౌరవం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు, జనార్దన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లాల విజయ్ కుమార్, బానప్పగారి సుధాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు యాదవ్, సత్యపాల్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండవీన, ప్రధాన కార్యదర్శులు అశ్విని, లక్ష్మి, సీత, లక్ష్మి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, ఓసీబీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, ఎక్కలదేవి మధు, అంకం కృష్ణ, నిఖిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఒక మైనర్ బాలికపై నాలుగేళ్ల పసి పాపపై అత్యాచారం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉందా లేదా, మరి ఈ రాష్ట్రంలో మరి ఒక ప్రజాస్వామ్యం ఉందా లేదా అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము, హెచ్చరిస్తా ఉన్నాము. మరి అత్యాచారం చేసినటువంటి నిందితులు ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, వారి వెనుక ఎంత అసభున్నా సరే వాళ్లను కఠినంగా శిక్షించాలి, అరెస్టు చేయాలి. మరి ఇక ముందు కూడా మరి మన రాష్ట్రంలో ఇటువంటి అత్యాచారాలు జరగకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత మరి న్యాయ వ్యవస్థపై, ఈ పోలీసు వ్యవస్థపై, అదేవిధంగా ఈ ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కళ్ళు తెరవాలి, కేసీఆర్ ఇకనైనా స్పందించాలి. మరి అసెంబ్లీలో కూడా మరి టాపిక్ మాట్లాడినటువంటి ఈ కేసీఆర్ కు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. బైన్స బాలికపై ఏదైతే దాడి జరిగిందో, అత్యాచారం జరిగిందో, ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి మరి కఠినంగా శిక్షించి మరి వాళ్లకు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. సీఎం